సాంబార్ తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ కందిపప్పు ఉడికించుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ సొరకాయ క్యారెట్ టమాటా ములకాయ ముక్కల్ని కట్ చేసుకొని చింతపండు నానబెట్టేసుకొని ఈ కుక్కర్ గిన్నెలో ఉడికించుకున్న కందిపప్పును ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని అందులో ఈ కూరగాయ మొక్కలన్నీ వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని లిట్లో వచ్చేసి టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని దానిలో ఈ చింతపండు రసాన్ని వేసేసుకొని ఉడికించి మిక్సీ చేసుకున్న కందిపప్పు పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలిసి రెట్టు కలుపుకొని ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం రుచికి సరిపడ సాల్ట్ అలాగే ఒక ఇంచు బెల్లం ముక్క కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగాక ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక గరెట్టు స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో కొన్ని తాలింపు గింజలు కొన్ని ఎండిమిర్చి కొన్ని ఎల్లుల రబ్బలు అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేగాక ఇప్పుడు సాంబార్లో వేసుకోవటమే అంతే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ